రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల రూపాయల రుణంగా ఉన్నాయి బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ట్రాన్స్కోలకు బకాయిలు చెల్లించడం లేదు అందువల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది రెండు వేల పదహారులో ప్రకటించిన టారిఫ్ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తే ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే ట్రాన్స్కోలకు చెల్లించాల్సి ఉంటుంది తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్కోలకు భారీ మొత్తాలను బకాయి పడ్డాయి దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు సరాసరిన ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉన్నాయి ఈ నష్టాలను జన్కోకు బదిలీ చేయడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి కేరళ హిమాచల్ ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తున్నాయి ఈ పద్ధతి వల్ల డిస్కామ్లకు చెల్లింపులు ఆలస్యం అయ్యే అవకాశం తప్పుతుంది